रंगारेड्डी जिला राजेंद्र नगर नियोजकवर्ग कांग्रेस पार्टी एमएलए अभ्यर्थिगा टिकेट प्रकटिंचडं कस्तूरी नरेंदर मुदिराज चाला संतोषकरमनि तेलिपारु। 1995 నుండి 2011 పుష్పలగూడ కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్గా చేశారన్నారు। మణికొండ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ప్రజల నన్ను నమ్మి ఓటేసి చైర్మన్గా గెలిపించారని ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పనిచేస్తూ ఎప్పుడూ కనురెప్పలు కాపాడుకుంటానని తెలిపారు। అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టారని మణికొండ పుష్పలగూడ నెక్టాపూర్ ఏరియాలో పార్కులు సీసీ రోడ్లు భూగర్భ డ్రైనేజీలు హరితహరం ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు కస్తూరి నరేందర్. మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా నన్ను అధిష్టానం గుర్తించి రాజేంద్ర నగర్ నియోజకవర్గం టికెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు। నియోజకవర్గంలోని గ్రామంలోని మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ పరిధిలోని తెలంగాణ 9 ఏళ్ల పరిపాలనలో డెవలప్‌మెంట్ ఎక్కడ చేయలేదని ప్రజలు మండిపడుతున్నారు కస్తూరి నరేందర్ బుదిరాజ్ అన్నారు। 9 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ ఏడ ఇంత డెవలప్‌మెంట్ అనేది లేదు। ఒక పార్క్ డెవలప్‌మెంట్ లేదు, ఒక రోడ్ డెవలప్‌మెంట్ లేదు, ఒక 10 మందికి ఉపయోగపడేది లేదు। కనుక ఈ రోజు ప్రజలంతా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు మొగ్గు చూపి రేపొత్తుగనక కాంగ్రెస్ గవర్నమెంట్ ని తెస్తే గరీబులకు అందరికీ కొద్దిగానన్నా సాయమైతదంటని ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఉందో కాంగ్రెస్ చేయాలని అందరూ నిర్ణయించారు। రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంటే, దాంతోటి అంత గరీబులకు ఉన్నోళ్ళకి లేనోళ్ళకంతా కొన్ని రోజుల్లో కూడా మేము పెద్దఎత్తున ప్రతి ఒక్కరికి డోర్ డోర్ కి వెళ్లి ఆయన చేసిన పనులకు గాని మన కాంగ్రెస్ పార్టీ చేసే ఈ ఆరు పథకాలకు కూడా మేము పెద్దఎత్తున డోర్ టు డోర్ వెళ్లి అందరికి కూడా పీదలకు ఎవరైతే పీదలకు ఎందాలో వాళ్ళకు చెందే విధంగా డబుల్ బెడ్రూమ్ కూడా అందరూ